రాత్రి ఒంటి గంట తొమ్మిదవ భాగం యుగంధర్ క్లైజర్ కారులోనే కమిషనర్ రాజు ఐజీ కూడా వెళ్లారు వీధిలో రెండు పోలీస్ వ్యాన్లు ఆగి ఉన్నాయి సాయుధ పోలీసులు గేట్ దగ్గర కాపలా ఉన్నారు ఇంటి వసారాలో పోలీస్ ఉద్యోగులు నిలబడి ఉండడం కనిపించింది డామెట్ ఇక్కడెందుకింతమంది సాయుధ పోలీసులు కాపలా అంతా జరిగిపోయాక అని ఐజీ అన్నాడు రాజు కార్ తిన్నగా లోపలికి డ్రైవ్ చేశాడు ఇంకా పూర్తిగా ఆగకముందే కమిషనర్ కార్లో నుంచి దిగి లోపలికి పరిగెత్తాడు వసారాలో నిలబడ్డ పోలీస్ ఆఫీసర్ల అటెన్షన్ సెల్యూట్స్ కమిషనర్ గమనించలేదు లోపలికి పరిగెత్తాడు మీ మిస్సెస్ పడకగదిలో ఉన్నారు డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు అని అసిస్టెంట్ కమిషనర్ చెబుతున్న మాటలు పూర్తిగా వినిపించుకోకుండా కమిషనర్ గిరి పరిగెత్తాడు డాక్టర్ మంచం పక్కన నిల్చొని ఉన్నాడు గిరి భార్య కళ్ళు మూసుకొని మంచం మీద పడుకున్నది మంగళ అని గిరి పిలిచాడు మిస్టర్ గిరి మీ భార్యకి ఇంజెక్షన్ ఇచ్చాను నిద్రపోయేందుకు లేపకండి అని డాక్టర్ అన్నాడు నిద్రపోయేందుకు ఇంజెక్షన్ ఇచ్చారా మీకు మతిపోయిందా ఏం జరిగిందో నాకు చెప్పకుండా మత్తుమంది ఇచ్చారా అని కమిషనర్ అరుస్తున్నాడు ఆమె హిస్టీరిక్ అయిపోయింది స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపించినా ఇంకేం చేసినా హిస్టీరియా తగ్గలేదు తప్పనిసరిగా పెథిడ్రిన్ ఇవ్వవలసి వచ్చింది ఆమెకు విశ్రాంతి కావాలి ఇప్పుడు లేపితే మళ్ళీ హిస్టీరిక్ ఫిట్స్ రావచ్చు ఫిట్స్ వచ్చి మతి చెలించవచ్చు చాలా పెద్ద షాక్ ఆమెకి ప్లీజ్ అంటూ డాక్టర్ కమిషనర్ని చేయి పట్టుకొని బయటకు తీసుకువెళ్ళాడు గదిలో నుంచి బయటకు రాగానే అసిస్టెంట్ కమిషనర్ని చూసి ఏం జరిగిందో మీకేమైనా తెలుసా అని కమిషనర్ అడిగాడు ఒంటి గంట ఇరవై నిమిషాలకి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారట మీ భార్య స్పష్టంగా ఏమీ చెప్పలేదట ఏడుస్తూ అరుస్తూ తన కొడుకును దయ్యమెత్తుకుపోయిందన్నారట కంట్రోల్ రూమ్కి ఎవరు ఫోన్ చేస్తున్నది అని అడిగితే చెప్పలేదట నేనే నేనే నా కొడుకుని దెయ్యమెత్తుకుపోయింది అంటూ ఏడుస్తూ రిసీవర్ని కింద పడేశారట టెలిఫోన్ డిస్కనెక్ట్ చేయకపోవడం వల్ల కాల్ ట్రేస్ చేశారట మీ ఇంటి నుంచి ఆ కాల్ వచ్చిందని తెలియగానే మీకు ఫోన్ చేసి వెంటనే నేను ఇక్కడికి వచ్చాను ఏం జరిగిందో తెలుసుకొని మీకు తర్వాత చెబుదామనుకున్నాను అని అసిస్టెంట్ కమిషనర్ అన్నాడు రైట్ తర్వాత అని కమిషనర్ అడిగాడు నేను వచ్చినప్పుడు గేట్ దగ్గర సెంట్రీలు లేరు మీ ఇంటి వాకిలి తలుపు బార్లా ఉన్నది గబగబా లోపలికి వెళ్ళాను లోపల నుంచి ఏడుపు వినిపించింది పరిగెత్తాను మీ భార్య టెలిఫోన్ దగ్గర కింద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు అరుస్తున్నారు అమ్మ ఏం జరిగింది అని అడిగాను నా ప్రశ్న తనకు అర్థం కానట్టు నేనెవరో తనకు తెలియనట్లు నన్ను చూశారు అసలు ఈ ప్రపంచంలో ఉన్నట్టు లేరు రమేష్ రమేష్ అంటూ ఏడుస్తున్నారు వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాను అని అసిస్టెంట్ కమిషనర్ అనగానే అయితే ఏం జరిగింది పిల్లవాణ్ణెవరు ఎలా ఎత్తుకుపోయింది మీకు తెలియలేదన్నమాట అని కమిషనర్ అన్నాడు ఒకటి మాత్రం తెలుసు ఇద్దరూ గేట్ దగ్గర పడుకొని గాఢ నిద్రపోతున్నారు నిజానికి అది నిద్ర కాదు ఇద్దరికీ స్పృహ లేదు మత్తుమంది ఇవ్వడం వల్ల స్పృహపోయింది అని అసిస్టెంట్ కమిషనర్ అన్నాడు నా ఇంటి గేట్ దగ్గర ఉన్న సెంట్రీలకి మత్తుమంది ఇచ్చారా వాట్ ఏ షేమ్ అని కమిషనర్ అన్నాడు సెంట్రీలు ఎక్కడున్నారు ఇప్పుడు అని యుగంధర్ అడిగాడు వసారాలో పడుకోబెట్టాం అక్కడే ఉన్నారు అని అసిస్టెంట్ కమిషనర్ చెప్పాడు యుగంధర్ వసారాలోకి వెళ్ళాడు స్పృహ లేకుండా పడి ఉన్న ఇద్దరిని పరీక్ష చేసి ఇంకో పావుగంటలో స్పృహ రావచ్చు అని రాజుతో అన్నాడు అందరూ హాల్లోకి వెళ్ళారు కమిషనర్ రెండు చేతులతో మొహాన్ని కప్పుకున్నాడు పొంగి వస్తున్న దుఃఖం అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అందరికీ తెలుసు తను పోలీసు ఉద్యోగి అందరి ముందర చిన్న పిల్లవాడిలా ఏడవకూడదు గుండెను ఏదో పట్టి నలుపుతున్నట్లు ఉన్నది తన కొడుకు రమేష్ని తలుచుకుంటే చాలు ఒళ్లంతా వణికిపోయేటంత దుఃఖం వస్తోంది ఇక నిగ్రహించుకోలేక పక్క గదిలోకి వెళ్ళిపోయాడు ఐజీఏసీ ఇద్దరూ కమిషనర్ కూడా వెళ్లడానికి లేచారు వద్దు కాసేపు ఆయన్ని ఒంటరిగా ఉండనివ్వండి అని యుగంధర్ అన్నాడు పది నిమిషాల తర్వాత కమిషనర్ గిరి యుగంధర్ని పిలిచాడు యుగంధర్ ఒక్కడే వెళ్ళాడు కమిషనర్ గిరి కళ్ళు తుడుచుకుంటున్నాడు జేబు రుమాల్తో యుగంధర్ అతని భుజం మీద చేయివేసి మీరిప్పుడు ధైర్యంగా ఉండాలి మీ భార్యకు ధైర్యం చెప్పవలసిన వారు మీరు మీరే ఇలా అయిపోతే ఎలా అని అన్నాడు యుగంధర్ ఒక్క విషయం చెప్పండి నా రమేష్ని నేను మళ్ళీ చూస్తానా అని గిరి అన్నాడు మిస్టర్ గిరి నా శక్తి నా యుక్తి నా అనుభవము అన్నీ ఉపయోగిస్తాను అధైర్యపడకండి అని యుగంధర్ అన్నాడు హీరాలాల్ కొడుకు అదృశ్యమై వారం దాటింది రామానుజం భార్య కనపడకుండా పోయి రెండు వారాలైంది అదృశ్యమైన వాళ్ల జాడ ఏమీ తెలియలేదు రమేష్ మాత్రం అని కమిషనర్ ఆగిపోయాడు యుగంధర్కి ఏమని జవాబు చెప్పాలో తోచలేదు గిరి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం నుంచి ప్రమోషన్లతో క్రమేపీ పైకి వచ్చిన పోలీసు ఉద్యోగి ఎంతో అనుభవం ఉండి ఉంటుంది అటువంటి వాడికి తనేం ధైర్యం చెప్పగలడు యుగంధర్ నాకొక్కడే కొడుకు వాడు లేకపోతే మా బతుకులెందుకు నేను మా ఆవిడ ఎలా బతకగలం చెప్పండి అని కమిషనర్ అన్నాడు యుగంధర్ ఏం చెప్పలేక కమిషనర్కి సిగరెట్ అందించాడు పట్టుమని పదేళ్లు లేవు నన్ను తల్లిని వదిలి ఎలా ఉండగలడు ఒక గంటసేపు కూడా ఉండలేడే ఇక దుఃఖమాపుకోలేక యుగంధర్ ఉన్నాడనే విషయం మర్చిపోయి కమిషనర్ గిరి ఏడవడం ప్రారంభించాడు హాల్లో మాటలు వినిపించాయి చాలామంది మాట్లాడుతున్నారు యుగంధర్ హాల్లోకి వెళ్ళాడు కళ్ళు తుడుచుకొని యుగంధర్ వెనకే కమిషనర్ కూడా హాల్లోకి వెళ్ళాడు కమిషనర్ కుమారుడు రమేష్ అదృశ్యమైనాడని ఎలా తెలిసిందో పత్రికల వాళ్ళు వచ్చారు ఐజీని ప్రశ్నలు అడుగుతున్నారు మీ ఏమిటి దెయ్యం చేసిన పనేనా అని ఒక విలేఖరి అడిగాడు ఆ ప్రశ్నకి జవాబు చెప్పండి స్పష్టంగా తేల్చి చెప్పండి అని మిగతా విలేఖర్లన్నారు ఐజీ వెంటనే జవాబు చెప్పలేదు యుగంధర్ పత్రికా విలేఖరుల మధ్యకు వెళ్ళి నేనెవరో తెలుసా అని అడిగాడు డిటెక్టివ్ యుగంధర్ మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాం అని అందరు విలేఖరులన్నారు అడగండి మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానాలు చెబుతాను ఐజీ ఆఫ్ పోలీస్ తరపున పోలీస్ కమిషనర్ తరపున అని యుగంధర్ అన్నాడు ముందు ప్రశ్నకి జవాబు చెప్పండి ఈ అఘాయిత్యాలన్నీ చేస్తున్నది దెయ్యమేనా దెయ్యమేనని మీరు నమ్ముతున్నారా అని ఒక పత్రికా విలేఖరి అడిగాడు అవును దెయ్యమే దెయ్యమే అని నా నమ్మకం అని యుగంధర్ అన్నాడు యుగంధర్ ఈ మాట చెప్పగానే ఐదు నిమిషాల పాటు నిశ్శబ్దం ఎవరికీ ఏ ప్రశ్న అడగడానికి తోచలేదు దెయ్యమేనని మీకెలా నమ్మకం కలిగింది అని ఒక విలేఖరి అడిగాడు మనిషి చేసి ఉండడానికి అవకాశం లేదు కనుక అని యుగంధర్ నిస్సంకోచంగా చెప్పాడు ఇదిలా ఉండగా దెయ్యమేనని డిటెక్టివ్ యుగంధర్ అభిప్రాయం ఈ అఘాయిత్యాలు మనిషి చేయడం సాధ్యం కాదు అని యుగంధర్ అన్నారు ఈ పతాక శీర్షికతో మర్నాడు దినపత్రికలు వెలువడ్డాయి యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో విరామం లేకుండా ఫోన్లు మోగుతూనే ఉన్నది వాట్ ఈస్ దిస్ యుగంధర్ మీరు కూడా అలా అనడమేమిటి మీకిలాంటి ప్రజలని ప్రజలనిలా భయపెట్టడం న్యాయమా పెద్దవారయ్యారు మీరిక ఈ వృత్తి మానేయడం మంచిది ఇలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే యుగంధర్ రాజు జవాబు చెప్పడం లేదు అవసరమైనప్పుడు ఈ డిటెక్టివ్లకు సహాయపడే కాత్య కన్సల్టింగ్ రూమ్లో కూర్చొని ఫోన్ మోగినప్పుడల్లా రిసీవర్ తీసుకొని యుగంధర్ లేరు మీరు చెప్పిన విషయం ఆయన రాగానే చెబుతాను అని జవాబు చెబుతోంది పత్రికలన్నీ చదివి అవతల పెట్టి సర్ ఈ ఘోరాలన్నీ దెయ్యమే చేస్తున్నదని మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారో నేను ఊహించలేకుండా ఉన్నాను అని రాజు అన్నాడు దెయ్యం చేస్తున్నదని నేననుకోవడం లేదు గనక అని అన్నాడు మీ జవాబు ఏదో పొడుపు కథలా ఉన్నది అని రాజు అన్నాడు రాజు ఆ ఘోరాలన్నీ దెయ్యం చేస్తున్నదని అందరూ అనుకోవాలని కదా ఆ ఘోరాలు చేస్తున్న వాళ్ళ ఉద్దేశం అని అన్నాడు రాజు తల ఊపాడు వాళ్ల పాచిక పారిందని వాళ్ళనుకునేందుకు ఇలా చెప్పాను అని అన్నాడు రాజు ఐదు నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు దయ్యం చేయలేదు ఎవడో ఒకడో లేక కొందరు ఒక ముఠాగా ఏర్పడిన వాళ్ళో చేస్తున్నారనుకుందాం ఎందుకు చేస్తున్నారు ఈ ఘోరాలు చేయడంలో వాళ్ల ఉద్దేశమేమిటి అని రాజు అడిగాడు యుగంధర్ గట్టిగా సిగరెట్ పీల్చి అది తెలిస్తే కేస్ సగం తేలినట్టే అని యుగంధర్ రెండు నిమిషాలాగి సిగరెట్ పొగ వదిలి ఎవడో వీళ్ళందరినీ ఎత్తుకుపోయాడని మనం అనుకున్న పక్షంలో రామానుజం భార్యతో గాని కమిషనర్ కొడుకుతో గాని ఏదో పనుండి ఎత్తుకుపోయారనుకోవాలి ఆరేళ్ల పిల్లవాడితో వాళ్లకు ఏం పనుంటుంది కనుక హేతువాదంతో ఆలోచిస్తే ఎలైస్ని ఎత్తుకుపోయి రామానుజాన్ని శోభన్ని ఎత్తుకుపోయి హీరాలాల్ని రమేష్ని ఎత్తుకుపోయి కమిషనర్ గిరిని తమ చేతుల్లో పెట్టుకోవాలని వాళ్ల ఉద్దేశమని అనుకోవాలి అని యుగంధర్ అన్నాడు అయితే ఈ పాటికి ఎవరో ఒకరు ఈ విషయం బయటపెట్టేవారుగా అని రాజు అన్నాడు సామాన్య పరిస్థితుల్లో అయితే ఎవళ్ళో ఒకరు ఆ విషయం మనకో పోలీసులకో చెప్పేవాళ్ళు అలా చెప్పకుండా దెయ్యంలా కనపడుతూ కనిపెడుతున్నారు అని యుగంధర్ అన్నారు అంటే ఏంటి సార్ అని రాజు అడిగాడు దెయ్యం ఎత్తుకుపోయింది దెయ్యం తినేసిందేమో అనే భయం కలిగించారు తన భార్యను మళ్ళీ చూస్తాననే నమ్మకం పూర్తిగా పోయింది రామానుజానికి అలాగే హీరాలాల్కి తన కొడుకుని ఈ జన్మలో మళ్ళీ చూస్తాననే ఆశ పూర్తిగా నశించింది నిస్పృహ నిరాశ దుఃఖం వాళ్లలో పూర్తిగా నిండిపోయాయి వాళ్లలో పోలీసులు ఏమీ చేయలేరన్న అధైర్యం ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో నీ భార్యను నువ్వు ప్రాణాలతో చూడాలని ఉన్నదా మళ్ళీ నీ భార్యని కావాలా కావాలని ఉంటే మేం చెయ్యి ఈ విషయం అధికారులకు చెప్పావా మరుక్షణం నీ భార్య ప్రాణాలు ఎగిరిపోతాయి అని రామానుజానికి ఫోన్ చేసో ఉత్తరం రాసో తెలియజేసి ఉంటే అతనేం చేస్తాడు మన దగ్గరికి వస్తాడా అంత నిస్పృహలో నుంచి ఆశ అనేది కలిగినప్పుడు అతను ఆ పని చేస్తాడా అతనిలో మళ్ళీ ఆశ చిగురించినప్పుడు మంచి చెడు న్యాయము అన్యాయము ఆలోచించే స్థితిలో ఉండడు వాళ్ళు చెప్పిందల్లా ఒప్పుకుంటాడు తన భార్య తిరిగి తనకు దక్కుతుందన్న ఆశతో వాళ్ళు ఏం చెబితే అది చేస్తాడు మిగతా వాళ్ళు అంతే అని యుగంధర్ అన్నాడు అయితే వాళ్ళందరినీ మనము కంట అని రాజు అంటూ ఉండగానే యుగంధర్ రాజు మాటలకు అడ్డం వచ్చి ప్రయోజనం లేదు రాజు ఏమీ ఉపకరించదు శత్రువులంత అమాయకులు కారు ఆ విధంగా మనం వాళ్ల ఆచూకీ తెలుసుకోలేని కట్టుదిట్టాలు చేసుకొని ఉంటారు హీరాలాల్ సెక్రటరీ మోహన్ దాస్ వాళ్ల ముఠాలో మనిషై ఉండాలి ఈ వారం రోజులు పోలీస్ సీఐడీలు అతన్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు ఏమైనా తెలిసిందా ఏమీ లేదు అని అన్నాడు సర్ అయితే వాళ్ల ఆచూకీ తెలుసుకోవడం ఎలా అని రాజు అడిగాడు ఎంత పటిష్టమైన పథకం వాళ్ళు వేసుకున్నా ఏదో ఒక చిన్న లోపముంటుంది తాము చేస్తున్న ఘోరాలు నిర్విఘ్నంగా సాగుతున్న కొద్దీ ధైర్యము ఎక్కువ ఎక్కువవుతాయి పోలీస్ కమిషనర్ గిరి కొడుకుని ఎత్తుకుపోవడం శత్రువులు చేసిన మొదటి పొరపాటు అనుకుంటాను అని యుగంధర్ అన్నాడు ఎలా సర్ అని రాజు ఆతృతతో అడిగాడు యుగంధర్ రాజుని చూసి ఇంకా ఉంది